హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్. కూర్ అండ్ చిక్మంగళూర్ సిరీస్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. అండ్ చాలా రోజుల తర్వాత మన అశ్వాకి ఒక మోడ్ చేయించబోతున్నాను. యాక్చువల్లీ మోడ్ అన్నట్టు కాదు, కానీ రైట్ నో ఇప్పుడున్న పరిస్థితులు అయితే నాకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే అండ్ మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్మెంట్ అనమాట. ఇది ఏంటి ఏంటి అని చెప్పి చూడండి. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా స్టోరీ కూడా పెట్టినండే ఏంటి గెస్ చేయండి అని చెప్పి. చాలామంది అయితే గెస్ చేశారు కరెక్ట్గానే. మీరు ఎవరైనా ఆల్రెడీ గెస్ చేస్తుంటే ఈ ప్రోడక్ట్ ఏంటి అని కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇంకెందుకు కాల్సి అన్బాక్సింగ్ చేశారు. వీడియో ఎంట్రా ఇంత నీట్గా తీసినాడు అనుకుంటున్నారా? ఢిల్లీ భయ్యా చాలా ముఖ్యం అందుకని. ప్యాకింగ్ మాత్రం సాలిడ్ ఇచ్చినారు, ఇంత కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా ఆ ప్రోడక్ట్కి. హియర్ ఇస్ ద ప్రోడక్ట్. మన అశ్వాకి కొత్త హ్యాండిల్ బార్ ఫ్రమ్ ఆట్ ఆఫ్ మోటార్ సైకిల్స్. చేతిలో తీసుకుంటే ఫీల్ మాత్రం ఫుల్ స్టడీ ఉంది, హెవీ మెటీరియల్. మన హ్యాండిల్ బార్ తో పాటు స్టిక్కర్స్ పంపించారు. హే థ్యాంక్ యూ మెసేజ్ కార్డ్ పంపించారు. థ్యాంక్ యూ ఫర్ షాపింగ్. డియర్ రాజీవ్, వీ హోప్ యూ ఎంజాయ్ యువర్ పర్చేస్ విత్ అస్. ఆల్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిటీ. వీ వుడ్ లవ్ టు హియర్ యువర్ థాట్స్ ఆర్ సీ పిక్చర్స్ అట్ AYM ఇండియా. రైట్ సేఫ్ ఆట్ ఆఫ్ మోటార్ సైకిల్స్, రిగార్డ్స్. నైస్. చలో ఇంకెంత కాలుష్యం ఫిట్ చేసుకున్నాం. యాక్చువల్గా నేనే ఫిట్ చేద్దాం అని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ తీట పనులు రిస్క్ ఎందుకు అని చెప్పి బయటకు వెళ్ళి చేపిస్తున్నాను. చాలా వెళ్తున్నాను. నేను యూజువల్గా ఏమైనా యాక్సెసరీస్ ఇట్లాంటివి ఏమి తీసుకున్నా కూడా నేను ప్రిఫర్ చేసేది ఓన్లీ 2 places. పర్చేస్కి అయితే ఆబ్వియస్లీ మెషిన్ మార్ట్సే నేను ప్రిఫర్ చేస్తాను. ఏదన్నా వాళ్ళ దగ్గర లేకున్నా సరే వెయిట్ చేసి మెషిన్ మార్ట్స్ నుంచే తీసుకుంటా. అండ్ ఫిట్టింగ్ ఇఫ్ అది చేసుకోగలిగితే సెల్ఫ్గా అది మేమే ఫిట్ చేసేస్తాము, షార్ట్ చేసి. ఆటో ఇంజిన్ ఆ క్రాష్ గార్డ్ ఫిట్ చేసిన ఉండే కదా మన అశ్వాకి, సో సేమ్ వేలో మేమే షార్ట్ అవుట్ చేసుకొని ఫిట్ చేస్తాం. ఇఫ్ టెక్ ఎలక్ట్రికల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కొంచెం అంటే రిస్క్ తీసుకోం కాబట్టి. కుషగూడలో ఉపేందర్ అని చెప్పి తెలిసినన్ను ఉన్నారు, సో తనది గ్యారేజ్ ఉంది, సో అక్కడికి వెళ్ళి అక్కడే ఫిట్ చేస్తాం. ఈవెన్ మన అశ్వాకి ఫాగ్ ల్యాంప్స్ కానీ ఛార్జర్ పోర్ట్ కానీ తర్వాత అన్నీ అక్కడే ఫిట్ చేయించినండే శాడిల్స్ అన్నీ. ఈ ఏరియాకి వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అబ్బా. ECIL, మౌలాలి, యశ్వనగర్ ఇట్టంతా అంటే ఆఫీస్కి దగ్గర ఉంటుందని రామ్నగర్ షిఫ్ట్ అయ్యాను, కానీ మొత్తం ఫ్రెండ్స్ అంతా ఇక్కడే కదా, సో ఇక్కడికి వస్తే ఏదో మన ఏరియా అన్న ఫీలింగ్ వస్తుంది. హైదరాబాద్కి మనం ఎట్లాగో కొత్త, ఇక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు, సో నాకు పరిచయం ఏర్పడిన వాళ్ళందరూ ఇటు సైడే ఉండే, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి కొంచెం బాధ. సో గ్యారేజ్ దగ్గరకు వచ్చేసాం, పిల్లలు ఎక్సైట్ అవుతారు. సో ఇది అన్నమాట రాయల్ బైక్ పాయింట్, కుషాయిగూడ డీమార్ట్ పక్కన గల్లీలో ఉంటుంది ఎంట్రన్స్లో. సో వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇష్యూ, ఇటు పక్కన చూడండి హ్యాండిల్ బార్ ఓవర్ క్రాస్ ఉంది, ఇటు పక్కన స్ట్రైక్ ఉంది, నెక్స్ట్ ఇటు పక్కన ఓవర్ క్రాస్ ఉంది. సో అందుకని చూపిస్తుంది. హాయ్ సార్. అన్న నేను హైలైట్ చేస్తా, నీ నెంబర్ ఇచ్చేస్తా అందరికి. నీ నెంబర్ ఇచ్చేస్తా. ఏం సార్? అరే సాయి గారు స్మైల్ ఇస్తాను రా కానీ. మా తాయి గారు ఆనుమతి. అరే మంచిగా ఉంది రా. సో హ్యాండిల్ బార్ సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఉపేంద్రం నచ్చినాను, మంచిగా చేశారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో ఏదైనా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ హ్యాండిల్ బార్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పర్చేస్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో ఏదైనా నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ రాజీవ్, యువర్స్ మోటో సంచవరీస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దగ్గర బాయ్ బాయ్. హే అప్పుడే ఎట్లా క్లోజ్ చేసేస్తాను, హ్యాండిల్ బార్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పకుండా. సో ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఓకే, బాగుంది, కంఫర్టబుల్ ఉంది మెయిన్ థింగ్.
సో కొంచెం బ్యాక్వర్డ్ వస్తుంది హ్యాండిల్ బార్ ప్లేస్మెంట్ అండ్ గ్రిప్పింగ్ కూడా ఇట్లా స్ట్రైట్ కాకుండా కొంచెం యాంగులర్ ఉంటుంది కదా, టిల్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల కొంచెం కంఫర్ట్ ఉంది రైడింగ్ అండ్ పోస్చర్కి ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే, లాంగ్లో ఎంత కంఫర్ట్ ఉంది అని చెప్పి చెప్తాం. యాక్చువల్గా రేపు మళ్ళీ రైడ్ ఉంది మార్నింగ్ మెషిన్ మోటార్స్తోని, నేను గౌతమ్ అన్న సాయి అందరం వెళ్తున్నాము. సో రేపు రైడ్లో వ్లాగ్ చేస్తాం కదా, సో అప్పుడు చెప్తాను ఎట్లుంది నేను పర్ఫెక్ట్గా ఈసారి అయితే నిజంగానే. చాలా మరి, రేపు కలుద్దాం మార్నింగ్. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.